महानेता स्वर्गीय राजशेखर रेड्डी गारी 71వ जन्मदिन ఆ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలన్నీ కూడా మనం జరుపుకుంటా ఉన్నాం రాజశేఖర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆయన రైతులకు చేసినటువంటి సేవ వ్యాపార రంగానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన హయాంలో అభివృద్ధి సూచిక వ్యాపారానికి సంబంధించి 9% డబుల్ డిజిట్ కు చేరుకోవడం ఇది నిజంగా దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారం చందనంతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది ఆయన హయాంలో 22 లక్షల హెక్టార్ల భూమిని సాగునీరు అందించి సస్యశ్యామలం చేసినటువంటి ఘనత జలయజ్ఞం ద్వారా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది వ్యాపారం పండగ దండగ కాదు అన్నటువంటి సిద్ధాంతంతో అంతక ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు వ్యాపారం దండగా అన్నటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు విధానాలు తప్పు అని నిరూపించి వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిది జలయజ్ఞమే కాదు ఆరోగ్యశ్రీ 104 108 ఇలాంటి పథకాలు పేదలకు అందించి ఆయన మనసులో పేదల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 32 లక్షల ఎకరాల్ని పేదలకు పంచడం 26 లక్షల ఎకరాల్ని అటవీ భూములపైన ఆదివాసీలకు హక్కులు కల్పించడం బహుశా ఆ మహానేతకే చెల్లుతుందని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధానంగా పెట్టుకొని ఆయన సాగించినటువంటి 5 సంవత్సరాల 2 నెలల పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్లో అప్పట్లో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా సరియైనటువంటి నిర్వహణ లేనటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైనా కూడా పేదవాడు రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది ఇలా వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా ఆయన అందించినటువంటి పరిపాలన మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు ఆయన్ని మనం ఇప్పుడు కాదు భవిష్యత్తులో భావితరాలన్నీ కూడా అలాగే గుర్తుపెట్టుకుని ఆయన్ని మనసులో ఉంచుకుంటారన్నటువంటి దాన్ని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.